స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలలో భాగంగా నగర వ్యాప్తంగా నాటుతున్న మొక్కల సంరక్షణకు తప్పనిసరిగా ట్రీ గార్డులను వినియోగించాలని నగర పాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. స్థానిక 20వ డివిజన్ ఇందిరానగర్ కావేరీ అవెన్యూ ప్రాంతంలో మొక్కలకు నూతనంగా ఏర్పాటు చేసిన ట్రీ గార్డులను కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఏక్ పేడ్ మాకేనామ్ అనే అంశంతో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో తమ పరిధిలో మొక్కలు నాటి వాటిని సంరక్షించేందుకు కృషి చేయాలని సూచించారు. పర్యావరణ హితం కోసం ప్రజలంతా స్వచ్ఛందంగా హరిత విప్లవంలో భాగం కావాలని కమిషనర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ ఎస్ఈ సంపత్ కుమార్, ఈఈ చంద్రయ్య, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. అంటే డిఫరెంట్ కలర్ వేస్తే ఏంటంటే అదొక డిఫరెంట్ స్టైల్గా కూడా అన్ని కలర్స్ ఇప్పుడు ఇలా ఉంది, ఒకే కలర్ పెట్టామనుకోండి అదేదో అంటే ఇలాగ ఆ మధ్యలో కలర్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేయండి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లోపలికి వెళ్ళిపోయి గొయ్యిలాగా ఉంటుంది, గోతిలో మొక్క పెట్టినట్టు ఉంటుంది. మనం ఈ పైకి వస్తే కూడా మొక్క ఇట్లా ఉంటుంది. ఇప్పుడు మామూలు ఇది కూడా మల్టీ కలర్ వేయించచ్చు, ఎలాగో ఒకటే కాస్త. ఎల్లవేళల విజయం, ఎదురులేని పయనం. ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ 7 సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం. అనుభవజ్ఞులైన అధ్యాపకులచే విద్యాబోధన. విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి 30 మంది చొప్పున విద్యార్థుల సంఖ్య. కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లైబ్రరీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యాబోధన. ఎల్కేజీ నుండి గ్రేడ్ 11 వరకు అడ్మిషన్లు జరుగుచున్నవి. ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు.